హాయ్ పాటు సీనియర్ నమస్కారం సార్ నమస్తే సార్ మన సనాతన ధర్మాన్ని ఒక దోమతో కంపేర్ చేస్తూ పోల్చిన ఉదయనిధి స్టాలిన్ పైన వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఇదే నేపథ్యంలో అయోధ్య అర్చకులు పరమహంస గారు ఉదయనిధి స్టాలిన్ తలనరికితే పది కోట్లు ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేశారు దీనిపైన మీ స్పందన ఏంటి సార్ యా యాక్చువల్గా మొన్న ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ద్రవిడ కలగం అనే ఒక రెండు సంస్థలు ఒక సదస్సును ఏర్పాటు చేశాయి ఆ సదస్సు పేరు సనాతన ధర్మ నిర్మూలన అనే ఒక సదస్సు దాని పేరే సో ఈ సదస్సుకి ఈయన చీఫ్ గెస్ట్గా వెళ్ళి వక్తగా వెళ్ళారు ఆయన మాట్లాడుతూ మీరు మంచిగా పెట్టారు టైటిల్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించాలని పెట్టకుండా నిర్మూలించాలని పెట్టడం బాగుంది ఎందుకంటే సనాతన ధర్మం అనేది ఒక డెంగ్యూ లాంటిది ఒక మలేరియా లాంటిది అదొక దోమ లాంటిది వాటిని వ్యతిరేకించడం వల్ల ఉపయోగం లేదు నిర్మూలించాల్సింది అనేది ఆయన చెప్పాడు ఆ కాంటెక్స్లో ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు ఏమంటే సనాతన ధర్మం అంటేనే వర్ణాశ్రమ ధర్మం వర్ణాశ్రమ ధర్మం అంటేనే కులాల విభజన మనుషుల్ని విభజించడం కొంతమందిని అంటరాన్ని తన అంటరాన్ని వాళ్ళుగా చూడడం సో ఇందువల్ల మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము అనేది ఆయన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు ఇప్పుడు దీన్ని కొంత వక్రీకరించి వ్యతిరేకిస్తున్నారు ఎక్కువ మంది దాన్ని ఏమంటున్నారంటే ఫస్ట్ ఆయన చెప్పిన దాన్ని మాత్రమే ఫస్ట్ లైన్ సనాతన ధర్మం డెంగ్యూ లాంటిది దాన్ని నిర్మూలించాలి అనేదే తీసుకెళ్తున్నారు ఆయన సనాతన ధర్మానికి ఇచ్చిన డెఫినేషన్ అనేది ఎవడు పట్టించుకోలేదు నిజానికి సనాతన ధర్మానికి సంబంధించి హిందువుల్లో కానీ హిందూ పండితుల్లో కానీ ఏకీభ ఏకీ ఏకీభవమైన అభిప్రాయం లేదు ఏకాభిప్రాయం లేదు సో రకరకాలుగా దాన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు మామూలుగా జనరల్గా ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే ధర్మం సనాతన అంటే ధర్మం అనేది సనాతనంగా ఉంది అంటే సనాతనంగా వచ్చేదాన్ని మార్పు లేని అనేది వాళ్ళు చెప్తారు ప్రధానంగా దీంట్లో హిందూ దీంట్లో కూడా కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సరే ఏదేమైనా బేసిక్గా అది సనాతన ధర్మం అంటే మార్పు లేని ఒక మా పురాతన కాలం నుంచి వచ్చేది ఇటువంటిది ఇతర మతాల్లో లేదా ఇతర మతాల్లో కూడా సనాతనంగా వచ్చే ఉన్నాయి నిన్న కూడా నేను చెప్పాను క్రిస్టియానిటీ కూడా మాదే సనాతనమైంది మాది క్రిస్టియానిటీ వచ్చిన తర్వాతనే ఇతర మతాలు వచ్చాయి అందుకని క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అంటారు అని వాళ్ళు ఉన్నారు క్రిస్టియానిటీకి సంబంధించి అట్లాగే ఖురానికి సంబంధించి ఇస్లాం మతానికి సంబంధించిన కూడా అదే అనేవాళ్ళు ఉన్నారు సో మతం అంటేనే మాది ఎప్పటి నుంచో ఉంది మాదే అసలైన మతం అనేది అన్ని మతాల వాళ్ళు చెబుతుంటారు కాకపోతే ఏంటంటే దళితులు కావచ్చు అట్టడుగున వర్గాలు కావచ్చు వాళ్లకు ఇండియాలో హిందూ మతం అనేది మాకు అన్యాయం చేసింది ముఖ్యంగా సనాతన ధర్మం ఇప్పుడున్న హిందూ మతాన్ని వీళ్ళు విమర్శించట్లేదు హిందూ మత మతానికి సంబంధం కాకుండా సనాతన ధర్మం అంటేనే వర్ణాశ్రమ ధర్మం వర్ణాశ్రమ ధర్మం తీసేస్తే సనాతన ధర్మం ఏమీ లేదనేది ఎక్కువ మంది అభిప్రాయపడతారు దీని మీద రుమల్ల తప్పుడు ఒక బుక్ కూడా రాసింది ధర్మం అంటే ఏంటని ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మమే అనేది చెప్పింది ఈవెన్ భగవద్దుల గీతలో కూడా స్వధర్మంని పాటించండి పరమధర్మం పరధర్మం భయానకం అనేది కూడా ఆయన భయావహం అని కూడా శ్లోకం అంటే అర్థమేమి కులధర్మమే ఇక్కడ వర్ణాశ్రమ ధర్మం సో ఈ వర్ణాశ్రమ ధరలో దళితులు చివరిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ బాధ ఉంటుంది సో ఆ కాంటెక్స్లో తను మాట్లాడేట్టు రెండోది ఏంటంటే తమిళనాడులో ద్రవడియన్ మూమెంటు బలంగా ఉంది పెరియార్ లాంటి వాళ్ళు ఈ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి అక్కడ ఎప్పటి నుంచో ఆ నేపథ్యం అక్కడ ఉంది ఆ కాంటెక్స్లో అక్కడ మాట్లాడారు కాకపోతే ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ చేసిన తప్పు ఏముందంటే ఇవాళ ఉన్న కాంటాక్ట్స్ని ఆయన దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడైనా ఇవాళ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏముంది బీజేపీ పదేళ్ళు పరిపాలించింది మళ్ళీ అది అధికారంలోకి రావాలని ట్రై చేస్తుంది దానికి వ్యతిరేకంగా మొత్తం ఇరవై ఆరు పార్టీలకు పైన ఒక ఇండియా అనే కూటమి ఫామ్ అయింది ఇప్పుడు బీజేపీ దగ్గర ఉన్న ప్రధాన అస్త్రాలు ఏంటి హిందూ మతము తర్వాత జాతీయవాదము నేషనలిజం అండ్ హిందూ రిలీజియన్ దీన్ని ప్రజల్లో రెచ్చగొట్టి తమకి ఎక్కువ ఓట్లు హిందూ మెజారిటీ ఓట్లని తాము తీసుకోవాలనే ఆలోచన స్ట్రాటజీ అది ఎప్పటి నుంచో ఉంది అది ఓపెన్ అది ఏమీ సీక్రెట్ కాదు సో ఇటువంటి కాంటాక్స్లో హిందువుల భావాలని ఉండడం కోసం ప్రతిపక్షాలు కూడా మారుతున్నాయి కేసీఆర్ ఏమన్నాడు నేను మీకంటే పెద్ద హిందువునని చెప్తున్నాడు ఆయన రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు ఆయన వేషధారణ అంతా కూడా మార్చుకొని బొట్లు పెట్టుకొని గుళ్ళుకి వెళ్తున్నారు ప్రియాంక గాంధీ అదే చేస్తుంది మమతా బెనర్జీ అయితే కంప్లీట్గా ఎన్నికల్లో మొత్తం కనకదుర్గాని తీసుకొని వచ్చి ఆమె నేను హిందూ బీజేపీ కంటే నేనే అసలైన అని ఆమె చేస్తున్నారు ఇలాగా ఈ బీజేపీ తీసుకొచ్చిన ఈ పవర్ఫుల్ ఆయుధం ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎదుర్కోవాలనే దాంట్లో ప్రతిపక్షాలు చాలా కష్టాలు పడుతున్నారు ఇటువంటి కాంటెక్స్లో ఇప్పుడిప్పుడే ఇండియా కూటమి బలపడుతున్నప్పుడు ఇవి ఉదయనిధి నిధి స్టాలిన్ ఇచ్చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఉదయ ఈ కూటమికి ఇబ్బంది కలిగించేవి అందుకని కూటమిలో ఉండేవాళ్ళు దీన్ని సమర్థించలేక వ్యతిరేకరించలేక నానా బాధలు పడుతున్నారు మమత అయితే ఒక రకంగా ఖండించిందనే చెప్పాలి ఆమె నేను సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను సనాతన ధర్మంలో ఋగ్వేదం అధర్వేదం లాంటి వేదాలు ఉన్నాయి రెండవది ఒక అధిక ఒక వర్గాన్ని కించపరిచే విధంగా గాయపరిచే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అటువంటి వాక్యాలకు దూరంగా ఉండాలి అని ఆమె ఇతని పేరు చెప్పకుండానే కామెంట్ చేసింది అట్లాగే కాంగ్రెస్లో కమల్నాథ్ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు కొంతమంది ఏమో ఆయన చేసిన తప్పు లేదు కదా ఆయనకి వాక్ స్వాతంత్రం ఉంది కదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని కొంతమంది అంటున్నారు ఏదేమైనా ఈ కూటంలోనే ఇప్పుడు విభేదాలు వస్తున్నాయి యాక్చువల్గా వాళ్ళు కూటమిలో విభేదాల కోసమే ట్రై చేస్తుంది బీజేపీ ఇక్కడ ఏంటంటే అధికారం ఎవరు చేజిక్కించుకోవాలనే దాంట్లో ఒక వార్ నడుస్తుంది ఇలాంటి కాంటెక్స్లో ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాల్సిందే ఆ యాంగిల్లో ఖచ్చితంగా హిందువులు మెజార్టీ హిందువులు సనాతన ధర్మాన్ని తమ ధర్మంగా భావిస్తున్నప్పుడు దాన్ని అటాక్ చేయడం కరెక్ట్గా దాని బదులు కులాలు కులాల మధ్య అంతరం నశించాలి దళితుల మధ్య దళితుల మీద దాడులు అంటరాంతనం పోవాలి అలాంటిది పిలిపేవచ్చు కుల నిర్మూలన అనేది ఎప్పుడో ఇచ్చారు ఆయన ఎవరు అంబేద్కర్ గారు దాని మీద తెలుగులో కూడా పుస్తకాలు వచ్చాయి కాబట్టి కులనాన్ని నిర్మూలించాలి లేకపోతే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ని స్త్రీలకు సంబంధించిన అసమానతలను నిర్మూలించాలనే దాంట్లో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండదు కానీ ఒక కన్ఫ్యూజుడుగా ఉండే సనాతన ధర్మం అనే దాన్ని అటాక్ చేయడం వల్ల దాన్ని ఈజీగా వాళ్ళు బీజేపీ వాళ్ళు సనాతన ధర్మం అంటే ఏం లేదు హిందువులే హిందువుల్ని నిర్మూలించమంటున్నాడు అనే వ్యాఖ్యానం తీసుకురాగలిగారు కనీసం అట్లా తీసుకొచ్చినప్పుడైనా అతను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను సనాతన ధర్మాన్ని ఇట్లా నిర్మూలించడం అని చెప్పడం వల్ల ఎక్కువ మంది గాయపడినట్టు తెలుస్తుంది వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నాను నా ఉద్దేశం ఇదని చెప్పచ్చు అది చెప్పకుండా నేను నా వాక్యాలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను మళ్ళీ మళ్ళీ అదే చెప్తాను అని అంటున్నాడు ఒక రకంగా మూర్ఖంగా అనిపిస్తా ఉంది అదైతే మాత్రం చాలా మామూలుగా ఉన్నవాళ్ళు హేతువాదులు కూడా ఉదయనిధి స్టాలిన్ ఖండిస్తున్నారు సో ఈ లో ఖచ్చితంగా అతను సారీ చెప్పాల్సిన అవసరం ఉంది గాయపడ్డారని అంతేగాని నేను అదే అదే చెప్తాను నేను వర్ణాశ్రమం ధర్మం ఇవన్నీ ఇప్పుడు కుదరదు దానివల్ల ఏమవుతుందంటే ఇండియా కూటమి ఖచ్చితంగా నష్టం వాటిల్లో అది ఆలోచించుకోవాలి అంటే కాంటాక్స్ లేకుండా నేను పోరాడతాను మతత్వంతో పోరాడతాను అనేది కరెక్ట్ కాదు ఎప్పుడైనా అదే సెక్యులరిస్టులు కమ్యూనిస్టులు చేసిన గతంలో తప్పులు అవే వాళ్ళు గుడ్డిగా సంబంధం లేకుండా పోరాడుతామని చెప్పి వల్లనే ప్రజలకు దూరం అయ్యారు ప్రజల విశాలమైన ప్రజల మనోభావాలు ఏంటి దాన్ని ఎలా అర్థం చేసుకొని దాన్ని ఎలా మార్చాలనే ఒక ఓపికతో కూడిన ఒక వ్యూహం ఎత్తుగళ్ళు ఉండాలి అది లోపించిందని చెప్పచ్చు మనం ఏదేమైనా ఈ అయోధ్య ప్రధాన అర్చకుడు ఆయన తపస్వి చావెని ఆలయ ప్రధానార్చకుడు పరమాంస ఆయన ఒక ఘోరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే ఉదయనిధి స్టాలిన్ తలా నరికి తీసుకొస్తే నేను వాళ్ళకి పది కోట్లు ఇస్తా అని చెప్పి ఫోటోను కూడా కత్తితో ఇలా పొడిచాడు సో అది ఘోరమైంది ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎవరికైనా ఈ దేశంలో సో ఆయన సనాతన ధర్మాన్ని నిర్మూలించుదామని పిలిపించినంత మాత్రాన సనాతన ధర్మం కంప్లీట్గా వెళ్ళిపోదు అది అది పరమాంసే చెప్తున్నాడు పెద్ద పెద్ద వాళ్ళే మా దీన్ని ధ్వంసం చేయలేకపోయారు అని బీజేపీ వాళ్ళు చాలామంది చెప్తున్నారు అంటే మొఘళ్ళు నాశనం చేయలేకపోయారు బ్రిటిష్ వాళ్ళు నాశనం చేయలేకపోయారు అనేక మంది విదేశీ క్రిస్టియానిటీ నాశనం చేయలేకపోయింది అనేది చెప్తున్నారు మరి అంత నాశనం చేయలే ఎవరూ నాశనం చేయలేని సనాతన ధర్మం ఉదయనిధి స్టాలిన్ ఒక మాట చెప్పగానే నాశనం అయిపోతుందా దానికి అంత భయపడాల్సిన ఏముంది దాని బదులు సనాతన ధర్మం అంటే ఏంది దాని గొప్పతనం ఏంది వర్ణాశ్రమ ధర్మం అంటున్నారు అది తప్ప ఉప్ప ఆ డిబేట్లోకి రావాలి అది కొంతమంది చేస్తున్నారు కూడా అది మంచిదే యాక్చువల్గా సనాతన ధర్మం అంటే ఏంది దాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అనేది చెప్పాలి యువతలోళ్ళు సనాతన ధర్మం అంటే ఏంది దాన్ని ఎందుకు సపోర్ట్ చేయాలి అనేది ఆపోజిట్ క్యాంపు వివరించాలి దానివల్లే ప్రజల్లో ఏమన్నా ఆలోచన వస్తుంది కానీ చంపుతాం నరుకుతాం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అట్లాంటప్పుడు ద్రవిడీ వ్యతిరేకంగా దక్షిణ భారతదేశం వ్యతిరేకంగా నార్త్ ఇండియన్స్ కూడా అనేకసార్లు మాట్లాడారు కాబట్టి మనకి భిన్నమైన అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళని చంపుతాము నరుకుతాము డబ్బులు ఇస్తాము అనేది కరెక్ట్ కాదు ఇక్కడ కూడా తెలంగాణలో నాగర్ కర్నూలు బీజేపీ ఇన్ఛార్జ్ దిలీపాచారి కూడా ఒక పిలిపించాడు నేను కోటి రూపాయలు ఇస్తాను ఉదయనిధి స్టాలిన్ని నిర్మూలించిన వాళ్ళకని ఇది కూడా కరెక్ట్ కాదు అంటే వీళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడినా మన మీద కేసులు ఉండవు అనేది ఒకటి కనబడుతుంది బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళల్లో అది కరెక్ట్ కాదు మరి మీకు కూడా అతను చెప్పింది ఖండించండి ఆ సనాతన ధర్మాన్ని ఎందుకు సపోర్ట్ చేయాలి ఎందుకు నిర్మూలించకూడదు దాన్ని ఇంకా ఎందుకు పెంపొందించాలో మీరు చెప్పండి అప్పుడు కన్విన్స్ అవుతారు అది వదిలేసి నేను చంపుతానడం వల్ల ఉపయోగం ఏం లేదు ఒకవేళ అటువంటి చర్యలకి ప్రధాన అర్చకులు గుళ్ళ అర్చకులే ఇలా మాట్లాడితే ఇంకా ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది దళితులు కొన్ని సెక్షన్స్లో భావం ఇంకా పెరుగుతుంది వీళ్ళు ఒక మాట అంటేనే తలదీసేస్తామంటున్నారు వీళ్ళ అధికారం కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది అనే ధోరణి ఇంకా పెరిగే అవకాశం ఉంది అది మళ్ళీ అగైన బీజేపీకే నష్టం సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి బట్ తమిళనాడు బీజేపీ వాళ్ళు మాత్రం కొంత రీజనబుల్గానే మాట్లాడుతున్నారు ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు స్టేట్ అధ్యక్షుడు అన్నామలై అన్నాడు మీ ముందు మీ మదర్ని మార్చురా బాబు అని చెప్పాడు అది నేను కూడా చెప్పుకున్నాం మనం ఎందుకంటే వీళ్ళమ్మ దుర్గా గారు కూడా ఆమె అన్ని టెంపుల్కి వెళ్తారు దేశంలో ఉండే అన్ని టెంపుల్ని విజిట్ చేస్తారు ఆమె సో మీరు మరి ఇంట్లో ఉండే ఆమెనే నువ్వు మార్చలేనివాడు నువ్వు ఏం నిర్మూలిస్తావు అనేది ఆయన అడిగాడు అది రీజనబులే ఎందుకంటే ఎవరు స్వేచ్ఛ వాళ్ళది సో అది మార్చలే మార్చాలని ఆయన కూడా ట్రై చే ట్రై చేయొచ్చు కానీ ఫోర్స్ చేయకూడదు ఆమె గుడికి పోయి స్వేచ్ఛ ఉంది ఆ విషయంలో స్టాలిన్ మెచ్చుకోవాలి కానీ ఈ వ్యాఖ్యలను అయితే ఉపసంహరించుకోవడమో లేకపోతే సారీ చెప్పడమో నా ఉద్దేశం ఏంటని చెప్పడమో చేయాలి దానివల్ల చేయకపోతే నష్టం వాళ్ళకే ఉంటుంది ఈవెన్ స్టాలిన్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అది దానివల్ల నాకు తెలిసి ఇప్పటికే వాళ్ళ మీద ప్రెజర్ వచ్చి ఉంటుంది ఇండియా కూటమి నుంచి ఆల్రెడీ డ్యామేజ్ జరిగిపోయింది ఇప్పుడైనా వాళ్ళు మేల్కోవాల్సిన అవసరం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ